ఈరోజు ఒక మిత్రుడు ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టిండు వాట్సాప్లో, లోపాల గురించి ఒక చిన్న వీడియో చేయమని చెప్తున్నాడు. ఈ యొక్క లోపాల గురించి చాలామంది రకరకాలుగా ప్రతి ఫీల్డ్లో క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో ఈ టైప్లో ఉన్నప్పుడు మన యొక్క మైండ్ అనేది ఎలా ఉండాలి, ఎలా మనం ఎక్కించుకోవాలి, ఎలా ఆలోచించాలి అని ఒక సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తా. ఈరోజు అదే టాపిక్ అన్నమాట, లోపాల గురించి. అంటే ఎదుటి వాళ్ళు మన యొక్క లోపాల గురించి మనం వాళ్ళు మాట్లాడినప్పుడు మన మైండ్ ఎలా ఆలోచించాలి అనే విషయాలు పూర్తి స్థాయిలో చెప్పడానికి ట్రై చేస్తా. ముందుగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవ్వరు కూడా ఒక పేపర్లో నచ్చినట్టు నచ్చిన ఆకారం దించుకొని అంటే డ్రా చేసుకొని ఈ భూమి మీదకి రారు అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నువ్వు వీడియో చూసే మీరైనా, వీడియో చేస్తున్న నేనైనా, ఇక బయట వ్యక్తులైనా ఎవరైనా ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆకారం వాళ్ళకి కనిపిస్తుంది. ఒకవేళ భూమి మీద రాకముందే వాళ్ళ ఆకారం కనిపిస్తే వాళ్ళ యొక్క స్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళు మార్చుకోవచ్చు కదా. సో అది మన చేతుల్లో లేదు. పుట్టిన తర్వాత మనకు ఒక ఆకారం అనేది క్రియేట్ అయిన తర్వాత మనం చూసి ఉంటాం అంతే, జస్ట్ మన చేతులు అయితే లేదు. ఇప్పుడు నువ్వు ఇదే యాంగిల్లో పుట్టాలి, ఇదే స్ట్రక్చర్లో నువ్వు స్ట్రక్చర్గా క్రియేట్ కావాలని పేపర్లో అయితే డ్రా చేసుకొని అయితే రాము. సో నువ్వెట్లా భూమి మీద వచ్చినావో, నేనంతే వచ్చినా, అందరూ అంతే వచ్చిండ్రు. కొంతమంది లుకింగ్లో ఉండొచ్చు, కొంతమంది వాళ్ళ యొక్క ఫిజిక్ పర్సనాలిటీని మెయింటైన్ చేయొచ్చు, ఇంకొంతమంది వాళ్ళ యొక్క స్ట్రక్చర్ని డిజైన్ చేసుకోవచ్చు. ఎట్లా మనం వచ్చిన తర్వాత మనకున్న ఆకారం బట్టి అందులో మనం ఎలా మెరుగు చేసుకోగలుగుతాం అనే దాన్ని బట్టే ఉంటారు. సో కొంతమంది జనాలు, ఈ జనాలు అనేవాళ్ళు ప్రతి కేటగిరీలో ఉంటారు, ప్రతి కేటగిరీలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు లోపాల గురించి క్రిటిసైజ్ చేసే వాళ్ళకి మనం ఎలా మాట్లాడాలంటే, నేను మాట్లాడే డైరెక్ట్ ఓపెన్ మాట ఏంటంటే, ఇప్పుడు తక్కువ అంటే పొట్టిగా ఉన్నామనుకో, బాగా చిన్నగా ఉన్నాడు, బాగా పొట్టిగా ఉన్నాడు అంటాం. మనం వాళ్ళ హైట్ని, వాళ్ళ ఎత్తుని మనం మార్చగలుగుతామా? మనం పొట్టి వాళ్ళు పొట్టిగా ఉన్నారంటున్నాం, మనం వాళ్ళ హైట్ని మార్చలేము. వాళ్ళు బాగా పొడుగున్నారంటున్నాం, వాళ్ళని వాళ్ళ హైట్ని మనం మార్చలేం. వాళ్ళు నల్లగుంటున్నారంటాం, వాళ్ళ యొక్క కలర్ని మనం మార్చలేం. వాళ్ళు తెల్లగున్నారంటున్నాం, వాళ్ళ కలర్ని ఏమాత్రం మనం మార్చలేం. వాళ్ళ యొక్క కులాలు కావచ్చు, వాళ్ళ యొక్క పుట్టుక గోత్రాల గురించి మనం మాట్లాడుతుంటాం, వాళ్ళ పుట్టుక గోత్రాలు మనం మార్చగలమా? మనం ఏం మార్చలేం. జస్ట్ మనం ఏం చేయొచ్చు, ఎదుటి వాళ్ళ లోపాల గురించి మనం డిస్కస్ చేయొచ్చు, తక్కువ మాట్లాడచ్చు. అంత పూర్తి మనం చేయగలుగుతాం కాబట్టి మనం మాట్లాడేస్తాం. ఎదుటి వాళ్ళ యొక్క లోపాల గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళ లోపాలని ఏమాత్రము వాళ్ళని మార్చగలుగుతామా? ఎవరిని మార్చలేము. ఇప్పుడు నువ్వు నల్లగా ఉన్నావు అనుకో, నేను నిన్ను బ్లాక్ ఉన్నావు అని చెప్తా, అంత మాత్రాన నేను నిన్ను మార్చగలుగుతానా? మార్చలేనప్పుడు నీ లోపాల గురించి నేను ఎందుకు పాయింట్అవుట్ చేయడం? ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎదుటి వాళ్ళ యొక్క పర్సనాలిటీని తక్కువ చేసి మాట్లాడతారు. సో ఒక్కసారి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం పోయి అద్దంలో చూసుకుంటే మనకి ఏ లోపాలు లేవా, మనం ప్రతిదీ కరెక్ట్గా ఉన్నామా, ప్రతి స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా ఉందా, మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్, మన యొక్క కలర్ కావచ్చు, హైట్ కావచ్చు, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఒక్కసారి మనం అద్దంలోకి వెళ్ళి మన శరీరాన్ని, మన ముఖాన్ని, మన యొక్క పర్సనాలిటీని పర్ఫెక్ట్గా చూస్తే నిజంగా మనకి ఏ లోపాలు లేవా? ఎదుటి వాళ్ళ యొక్క వీక్నెస్ని మనం పట్టుకొని క్రిటిసైజ్ చేసి మనకి ఏ లోపాలు లేవా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు, సెల్ఫ్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఒక మాట అనేస్తారు, మాటకి మాట అనేస్తారు, అక్కడికి దులిపేసుకొని వెళ్ళిపోతారు. బట్ ఏంటంటే, సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు క్రిటిసైజ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఏ మాట మాట్లాడలేక, వాళ్ళ లోపల ఉన్న మనసులో ఉన్న బాధ బయటికి చెప్పలేక మనసులోనే కుంగిపోయే పరిస్థితులు చాలామంది ఉంటారు. కొంతమంది సెన్సిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు,
సో కొంచెం ఆలోచించాలి మనం, ఎదుటి వాళ్ళని ద్వేషించిన, దూషించిన, క్రిటిసైజ్ చేసిన, ఎదుటి వాళ్ళ లోపాల గురించి మనము వేలెత్తి చూపించిన, కొంచెం మనం ఒక్క థింకింగ్ ప్రాసెస్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి మనిషి ఏదో ఒక పరిస్థితిలో తక్కువనో ఎక్కువనో ఉంటాడు. ఎవరు పర్ఫెక్ట్గా భూమి మీదకి రాలేరు, వచ్చినా కూడా ఏదో ఒక లోపాలతోటే జీవితాన్ని కొనసాగిస్తారు. ఉద్యోగం వస్తే ఉద్యోగం వచ్చిందని కాదు, ఉద్యోగం రాకపోతే రాలేదని కాదు, బాగుపడితే బాగుపడ్డాడని కాదు, బాగుపడకపోతే పనికిరాడని కాదు, హైట్ ఎక్కువ ఉంటే పనికిరాడని కాదు, పొట్టిగా ఉంటే చిన్న చూపు కాదు, ఉన్నోడని లేదు, లేనోడని లేదు. ప్రతి మనిషి తనకి ఏదైతే సాధ్యమవుతుందో ఆ విధంగా ముందుకెళ్తాడు జీవితంలో. అంతేగాని ఈరోజు మన టైం బాగుందని ఎదుటి వాళ్ళని తక్కువ చేయడము, వాళ్ళ లోపాలని క్రిటిసైజ్ చేయడము, అది చాలా తప్పు. అది ఒక మన యొక్క సంస్కారమే కాదన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్, వేరే వాళ్ళు ఏదైనా కష్టపడి ఏదైనా ప్రయత్నించినా ఒకవేళ వాళ్ళ యొక్క జీవితంలో సక్సెస్ అనేది రాకపోతే మనం సింపుల్గా వాళ్ళ మీద రాళ్ళు రప్పలు వేసేస్తూ ఉంటాం. బట్ వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని మనం గౌరవించాము, అదే సమయం దొరికిందని వాళ్ళ యొక్క పరిస్థితిని మనం వాడుకుంటాం, ఆడుకుంటాం, హేళన చేస్తాం, వాళ్ళ మనసుని గాయం చేస్తూ ఉంటాం. సో నేనేమంటున్నా అంటే, ఎదుటి వాళ్ళ లోపాలని మనం పాయింట్అవుట్ చేయకుండా మనిషి మనిషిలాగా చూడాలి. వీలైతే ఎదుటి వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా ఉండాలి. మన మాటల వల్ల వాళ్ళ యొక్క మనసు కాస్త అయినా ప్రశాంతంగా వచ్చేటట్టుగా మాట్లాడాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని తక్కువ చేయడము, వాళ్ళ యొక్క లోపాలని పట్టుకొని వాళ్ళని మనసు బాధ కలిగించడం అనే పద్ధతి అనేది మనిషితత్వమే కాదని తెలుసుకో. ఎందుకంటే ఇప్పుడు నువ్వైనా నేనైనా పర్ఫెక్ట్గా ఏం లేము. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి ఎదుటి వాళ్ళ యొక్క లోపాలని పట్టుకొని మనం మాట్లాడే మనము ఏమైనా కరెక్ట్గా ఉన్నామా? ఏదొక విషయంలో మనము ఎక్కడొక్కో తక్కువ ఎక్కువ లేమా? మనం ఒక్కసారి మనం అద్దంలోకి వెళ్ళి చూస్తే మనం నిజంగా ఒక వ్యక్తిని లోపాలని తప్పు చేసి మనం మాట్లాడే మనము ఏదొక విషయంలో మనం తక్కువ లేమా, తప్పు చేయలేదా? సో 10 మంది ఉన్న చోట ఎదుటి వాళ్ళ యొక్క తప్పుల్ని కావచ్చు, లోపాలని కావచ్చు పట్టుకొని మాట్లాడితే నోరుంది మనకి, చాలా అద్భుతమైన ఆయుధం ఇది నోరు. కానీ సక్రమంగా వాడుకోవాలి. 10 మంది ఉన్న చోట ఏముంది, వట్టిగా అనేస్తాం మనం. కాకపోతే స్ట్రాంగ్ పీపుల్ పట్టించుకోరు. బట్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు అదే 10 ముందు కొద్దిగా ఫీల్ అయ్యి మనసు బాధ చేసుకోరా? కొంచెం ఆలోచించాలి మనం, మనిషిగా ఆలోచిద్దాం మనం, మన యొక్క సంస్కారాన్ని మనం గౌరవిద్దాం, గుర్తిద్దాం. ఎందుకంటే నాకు ఒక పెట్టిననమాట, వాళ్ళు సెన్సిటివ్ పర్సన్స్ అనమాట. సెన్సిటివ్ పర్సన్స్ అయితే నేను ఎంత ప్రయత్నించినా జాబ్స్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏ రకమైన సమస్యలు వచ్చినా కూడా ఎదుటి వాళ్ళు నా అనుకున్న వాళ్ళే నన్ను విమర్శిస్తుంటారు, నా యొక్క లోపాలని కించపరిచి మాట్లాడుతుంటారు అంటారు. సో నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ బయట వాళ్ళు ఇంకెవరో అన్నా మనం ఎక్కువ పట్టించుకోకపోవచ్చు, కానీ మన గురించి బాగా తెలిసిన వాళ్ళే మనల్ని క్రిటిసైజ్ చేయడము, మన యొక్క లోపాలని తప్పుబట్టి వాళ్ళ యొక్క హేళన చేయడం చేస్తూ ఉంటారు. సో నేను వాళ్ళకే చెప్తున్నా అంటే, జస్ట్ ఆలోచించు, సింపుల్గా చెప్తున్నా. పుట్టుకతో మనము మన పుట్టుక మనం మార్చలేము. ఎవరి పుట్టుక మనం మార్చలేనప్పుడు వాళ్ళ యొక్క కులగోత్రాలు గురించి మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క కలర్ని మనం మార్చలేనప్పుడు వాళ్ళ యొక్క కలర్ గురించి మనం విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క స్థితి పరిస్థితులు ఏవైతే, వాళ్ళ యొక్క జీవన విధానం, జీవిత ప్రయాణంలో వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళ యొక్క లైఫ్ సర్కిల్లో ముందుకెళ్లే భాగంలో వాళ్ళ ప్రయత్నాన్ని గౌరవిద్దాం, గుర్తిద్దాం. అంతే తప్పించి అదే అవకాశం అని మనం పాయింట్అవుట్ చేసి తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ జీవితం మనం మార్చినప్పుడు, ఎదుటి వాళ్ళ యొక్క జీవితాన్ని మనము దృష్టిలో తీసుకొని మార్చినప్పుడు, ఎదుటి వాళ్ళ జీవితం గురించి కూడా మనం తక్కువ చేసి వాళ్ళ యొక్క లోపాల గురించి మాట్లాడే రైట్స్ కూడా మన దగ్గర ఉండవు. ఎప్పుడు నీకు మాట్లాడే రైట్ ఉంటుందంటే, ఎదుటి వాళ్ళ జీవితం ఓన్ చేసుకొని నీ వంతు వాళ్ళ జీవితం పట్ల ఏదైనా గౌరవంతో చేస్తున్నప్పుడే వాళ్ళ యొక్క జీవితం గురించి మాట్లాడే రైట్స్ ఉంటాయని తెలుసుకో. సో మనిషే బతుకుదాం, మన యొక్క సంస్కృతి సంస్కారాన్ని గుర్తించి మాట్లాడదాం. మాట అనుడు ఎంతసేపు ఇట్లా అనేస్తాం, ఏది మనం మార్చినప్పుడు ఎందుకు మాట్లాడడం?
ఇప్పుడు నీ యొక్క కులగోత్రం నేను తప్పుబడితే నేను మార్చను, నీ పుట్టుకను మార్చగలుగుతాను, సో నేను ఎందుకు మాట్లాడడం? సో నేను ఏది మార్చలేని నీ జీవితం గురించి నేను ఎంత మాట్లాడినా వేస్టే. మనిషి అనేవాడు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. ఇది చిన్న చిన్న విషయాలే, బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాల్లోనే తీసుకునే కోణంలో పెద్ద ఎత్తున ఉన్నప్పుడు బాధ కలుగుతుంది చాలామందికి. సో ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితిని గౌరవిద్దాం, ఆలోచిద్దాం, అంతే తప్పించి పాయింట్అవుట్ చేసి లోపాలని క్యాచ్ చేసుకొని అదే అవకాశం ఉంది కదా అని ఎదుటి వాళ్ళ మనసుని గాయం చేసే పనులు మాత్రం మనం చేయకూడదు అనే ఒక విషయాన్ని నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను.